యాక్షన్. చలికాలం ఈ పేరు చెబితే సహజంగా అందరికి గుర్తొచ్చేది ఎముకల కోరిక చలి, మంచు, చలిమంటలు. కానీ చలికాలంతో విడదీరాని బంధాన్ని ఏర్పరచుకున్న మరో అంశమే జాగింగ్. చలికాలం వచ్చిందంటే చాలు, వయస్సు భేదం లేకుండా చాలా మంది జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. అయితే చలికాలంలోనే జాగింగ్ ఎందుకు చేస్తారంటే, చల్లని వాతావరణంలో పరిగెత్తడం వలన మన హృదయ స్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన కాలాలతో పోల్చుకుంటే దాదాపు 6% తగ్గుతుంది. దీంతో అలసట చాలా వరకు తక్కువగా ఉంటుంది. కావున వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు. గుండె రక్తనాళముల వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పరిగెత్తడం ఇతర సమస్యలకు దారితీస్తుంది. అలాంటి వారికి చలికాలం చక్కటి వాతావరణం. చల్లని వాతావరణంలో పరిగెత్తడం వలన వ్యక్తికి తక్కువ శక్తి సరిపోతుంది. చలికాలంలో గుండె నుంచి శరీర అవయవాలకు రక్త సరఫరా తక్కువగా ఉంటుంది. కావున శరీర ఉష్ణోగ్రత జాగింగ్ సమయంలో పెరుగుతుంది. దాదాపు 40 నిమిషాలు పరిగెత్తే వ్యక్తి నుంచి సుమారు 1.3 లీటర్ల చెమట కారుతుంది. కానీ చల్లని వాతావరణంలో పరిగెత్తడం వలన డీహైడ్రేషన్ చాలా తక్కువగా జరుగుతుంది. అందుచేత శక్తి కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ చలికాలంలో ఉదయాన్నే లేచి జాగింగ్ మొదలు పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.